ఏకాంబరం, మేడం ఇంటికి చాలా ఇంపార్టెంట్ గెస్ట్లు వస్తున్నారని నిన్న చెప్పాను కదా, అలాంటిది ఈ టైంలో ఏంటిదంతా? కొన్ని చెప్పిన విషయాలు మర్చిపోయినా పర్వాలేదు ఏకాంబరం, కానీ చెప్పకపోయినా గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి, అవి ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇవాళ ఉమా ఆబ్దికం. ఏమండి ఇప్పుడు వచ్చారేంటి? ఓ, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారా? ఇప్పుడే ఇన్స్పెక్షన్ పూర్తయింది, హాస్పిటల్కే బయలుదేరుతున్నాను, మీరే వచ్చారు, పదండి. ఏమైందండి, ఎందుకలా ఉన్నారు? నువ్వు తప్పు చేసావు వాగ్దేవి, ఈ జన్మలోనే దిద్దుకోలేనంత పెద్ద తప్పు చేశావు. అరే నేనేం చేశానండి? నా మీద ఎందుకంత కోపం చూపిస్తున్నారు? స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉంది, తర్వాత వస్తాను అని చెప్పాను, అదే తప్ప? సరే ఇప్పుడు గొడవ ఎందుకు, వెళ్దాం పదండి. ఎక్కడికి, ఎక్కడికి వెళ్తావు? అక్కడ మనిషి కాదు కదా, శవం కూడా లేదు, చచ్చిపోయింది. కాదు, మనమే చంపేశాం. వాళ్ళకి ఉన్నదంతా ఇచ్చి మనకి సహాయం చేసిన పాపానికి నాన్న వాళ్ల మీద కక్ష కట్టి ఇల్లు పొలం అన్ని లాక్కొని వీధులు పడేలా చేశారు. అప్పుడు వాళ్ళ మన సాయం కోసం రాలేదు. ఊర్లో ఎవరి సాయం అందక భార్యా బిడ్డలతో గుడిసెలో బతుకుతూ మూడు పూట్ల తినడానికి తిండి లేనప్పుడు కూడా వాడు మన సాయం కోసం రాలేదు వాగ్దేవి. కట్టుకున్న భార్య చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు సాయం అడిగాడు, చెయ్యలేకపోయాం, చంపేశాం వాగ్దేవి, చంపేశాం. ఊమని మాత్రమే కాదు, ఊమ మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా చంపేశాం. ఇలా జరుగుతుందని ఊహించలేదండి, చాలా బాధగా ఉంది. హాస్పిటల్లోనే ఉంది కదా, అంతా బాగానే ఉంటుంది అనుకున్నాను, కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది. అయినా ఇందులో మన తప్పే ఉంది చెప్పండి, నేనేవో రాలేని పరిస్థితుల్లో ఉన్నాను, అప్పటికే ఇన్స్పెక్షన్ ఎప్పుడైపోతుందా, ఎంత తొందరగా వెళ్దామనే ఆలోచిస్తున్నాను. అక్కడ పరిస్థితి అర్థం చేసుకునే కదా నా చేతి గాజులిచ్చి మిమ్మల్ని పంపించాను, అంతకన్నా నేనేం చేయగలను? అందుకే చదువు 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 అని నెత్తి నోరు కొట్టుకుని ఎందుకు చెప్తుంటాను, ఇప్పుడు అర్థమైందా? జగన్నాథానికి చదువులేదు కాబట్టి డాక్టర్లు చెప్పేది అర్థం చేసుకోలేక వెంటనే రెస్పాండ్ కాలేకపోయాడు, అదే చదువుకునుంటే? ఎవరికోసం చూడకుండా తనే అన్నీ చేసుకునేవాడు కదా, ఉమ్మని కాపాడుకునేవాడు కదా, ఇది ఇది చదువుకున్న విలువ. ఆపుతావా? నీ చదువు చదువు చదువు, చదువు గొప్పదే, కానీ ఆ చదువు కన్నా ఒక మనిషి ప్రాణాలు కాపాడడం ముఖ్యమన్న జ్ఞానాన్ని ఇవ్వని ఆ చదువెందుకు? మన చదువు జ్ఞానం మనకి ఉపయోగపడి మనల్ని ఉద్ధరిస్తే సరిపోదు, మన చుట్టూ ఉన్న 10 మందికి ఉపయోగపడాలి. ఈరోజు నీ చదువు వాడికి ఉపయోగపడలేదు సరికదా? ఆ చదువు కోసమని నువ్వు ఇక్కడ ఆగిపోవడం వల్ల అక్కడ ఒక నిండు ప్రాణాలు పోయాయి. కేవలం నువ్వు సమయానికి రాకపోవడం వల్లే ఊమ చనిపోయింది వాగ్దేవి.
వాళ్ళు మనకి చేసిన సహాయానికి మనమిచ్చిన ప్రతిఫలం ఇది. ఏంటండి, మాట్లాడితే సాయం సాయం అంటారు, ఆ సమయానికి ఇవ్వడం గొప్పే, కానీ ఊరికే ఏమీ ఇవ్వలేదు కదా. నా తెలివితేటల మీద నమ్మకంతో పెట్టుబడిగా పెట్టారు. అవును, నీకు అర్థమైంది అంతే. వాళ్ళేమి లాభాలు ఆశించి ఇవ్వలేదు వాగ్దేవి, ఊరికే ఇస్తే నీ ఆత్మాభిమానం అడ్డొచ్చి నువ్వు తీసుకోవని. మనుషులంతా నీలా స్వార్థం కోసం, లాభాల కోసం ఆలోచిస్తారని అనుకోవద్దు వాగ్దేవి. అభిమానం కోసం, అనుబంధం కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఆలోచించి ఇదిగో ఇలా మోసపోతూ ఉంటారు. నువ్వు చేసింది మామూలు పాపం కాదు వాగ్దేవి, భార్య భర్తలో సగం కదా, ఆ పాపంలో నాకు కూడా భాగం ఉంది. ఈ జన్మకి నేను వాడికి నా మొహం చూపించలేను. ఈ జీవితంలో వాడు నన్ను క్షమించాడు, చేసిన పాపానికి ఈ శిక్ష అనుభవించాల్సిందే. నిన్నే కాదు, నన్ను కూడా ఎప్పటికీ క్షమించుకోలేను వాగ్దేవి. ఇదిగోండి. సరస్వతి గారు, ఏమైందండి, కళ్ళలో నీళ్ళేంటి? ఏదో కళ్ళలో ఏదో పడింది. ఇప్పుడు చెప్పండి సరస్వతి గారు, ఎక్కడికి వెళ్ళాలి? సరస్వతి గారు మిమ్మల్ని అడ్రస్ చెప్పండి. నీకెందుకు చెప్పాలి, ఆటో వాడికి చెప్తే ఆడే తీసుకెళ్తాడు. ఆటో ఎందుకు సరస్వతి గారు, అడ్రస్ ఇస్తే నేను క్యాబ్ బుక్ చేస్తాను, మనం తొందరగా వెళ్ళొచ్చు. కాబా, అదేంటి? క్యాబ్ అంటే రెంటెడ్ కార్, అంటే అద్దెకి తీసుకునే కారు. కారా? నా దగ్గర అంత డబ్బు లేవు, ఆటోలోనే వెళ్దాం. ఆటోలో అంత సౌకర్యంగా ఉండదు సరస్వతి గారు, అయినా డబ్బులు ప్రాబ్లం కాదు, నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తాను. నువ్వెందుకు ఇవ్వాలి, నా దగ్గర డబ్బులున్నాయి, ఆ డబ్బులతోనే ఆటోకి వెళ్దాం. ఓ గాడ్, వాట్ ఎ క్యారెక్టర్ మ్యాన్. ఈ అమ్మాయిని భరించాలంటే సహనానికి కూడా టాపప్ చేసుకోవాలి. చూస్తావేంటి, ఆటో పిలు. ఆటో, హలో, ఎక్కడికి వెళ్ళాలి? అది మందాపురం. మందాపురమా, అదెక్కడుంది? హైదరాబాద్ లోనే. ఆటో వాళ్ళకి అన్న అడ్రస్ లో తెలిసిపోతాయన్నారు, మరి నీకు మందాపురం ఎక్కడుందో తెలీదా? అదేనయ్యా, మాదాపూర్. ఓ, మాదాపూర్కి వచ్చిన పాటలా? మాదాపూర్లో ఎక్కడికి వెళ్ళాలి?
ఏంటి సార్, చూడ్డానికి న్యూలీ మ్యారీడ్ కపుల్లా ఉన్నారు, పక్క పక్కన కూర్చోకుండా ముందుకొచ్చి కూర్చున్నారంటే. నీకెందుకయ్యావన్నీ, నువ్వు తొందరగా పోని. ఏమంటున్నాడు? ఏం లేదు, సిటీకి కొత్తగా వచ్చారా అని అడుగుతున్నాడు. అవును, ఎప్పుడో చిన్నప్పుడు వచ్చా, మళ్ళీ ఇప్పుడే రావడం. ఇదేంటి, మా ఇల్లున్న ఏరియాకి తీసుకొచ్చింది? కొంప తీసి మా ఇంటికి అటో ఇటో కాదు కదా. భయ్యా, ఆ అడ్రస్ పేపర్ ఇవ్వు. మా ఇంటికి వెళ్తుందా? అసలు దీనికి మా ఇంట్లో ఏం పని? అమ్మో, ఇప్పుడు అక్కడ మేడం చూసిందంటే అంతే. అటో ఆపు, 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 ఆపయ్యా, ఆపు, ఆపు, ఒకసారి ఆపు. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? మనం వెళ్లాల్సిన చోట వచ్చేసిందా? ఇప్పుడు వస్తున్న గెస్ట్లు ఎవరక్క? ఏమో, నాకే తెరికే అత్త ఏటి చెప్తే అది గుడ్డిగా ఫాలో అయిపోవడమే. ఇదిగో పట్నం, ఎందుకు ఆపావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? ఏ, ఏం చేస్తున్నావు? దిగో. డ్రైవర్, కార్ ఆపు. ఏటి, ఏటైనాది? ఏటైనా మర్చి. డ్రైవర్, కార్ ఆపు. ఓ మై గాడ్, చూసేసినట్టున్నారు. ఇదిగో చెప్పేది నీకే, దిగు. అరే, వెనక సీట్లో కూర్చోడానిక ఏసాలు, ముందు దిగ చెప్తాను. ఇదిగో దిగమంటున్నానా? దిగుతావా లేదా? డ్రైవర్ పోనీ. కారు దేనికి ఆపమన్నావు, దేనికి దిగినావు, ఏటి చేసినావు? నాకైతే ఏమీ అర్థం కాలేదే సెల్లి. ఏం లేదక్కా, కారు అలా పాస్ అవుతుంటే రాహుల్ బావ ఆటో పక్కనున్నట్టు అనిపించింది, అందుకే దిగి చూశా. కానీ లేడు, నేనే భ్రమపడ్డాను. చెన్నైలో ఉంటే ఇక్కడలగొత్తడే. మరిది కోసం రాత్రి పగలు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావే సెల్లి, అందుకే అట్ట కనిపించినట్టున్నాడు. ఎదుగు పట్నం, పొరుగు ఏమన్నా కుట్టిందా? పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు, అసలు ఇక్కడెందుకు ఆపావు? నాకిక్కడ కొంచెం పనుంది, మీరు వెళ్ళి మీ పని చూసుకుని వచ్చేయండి, నేను ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళాల్సిన అడ్రస్ కూడా ఇక్కడే. అదే అదే, ఇక్కడే ఎక్కడో ఉంటుంది అనుకుంటా. భయ్యా, ఇక్కడే కదా భయ్యా? ఇక్కడే, ఇక్కడే. ఆ సందు తిరిగితే వచ్చేస్తుంది. నాతో వస్తానన్నావు కదా, మధ్యలో దిగిపోతానంటావేంటి? ఇక్కడి వరకు వచ్చాను కదా, నాకు కొంచెం అర్జెంటు పనుంది, చెప్పుకోలేను, కొంచెం అర్థం చేసుకోండి. ఓ, అర్థమైందిలే. సిటీలో ఎక్కడ పడితే అక్కడ డబ్బులకి బాత్రూంలు ఉంటాయి కదా. సరే నువ్వు వెళ్ళు, ఈలోగా నా పని నేను చూసుకుని వచ్చేస్తా. నీకు అలా అర్థమైందా? వెళ్ళు. అసలు మా ఇంట్లో ఈ సరస్వతికి ఏం పని? ఎప్పుడో పోయిన వాళ్ళ కోసం ఇప్పుడు ఈ పూజలేంటే కంబరం? అది కాదు వాగ్దేవి, ఎవరేం మాట్లాడద్దక్కా.
నా మాటకు విలువ ఇవ్వకపోవడం, నా పనులకి అడ్డు రావడం బాగా అలవాటైపోయింది. ఇంట్లో ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు, బిజినెస్ మీటింగ్స్ ఉన్నాయని చెప్తుంటే అర్థం కావట్లేదా? బిజినెస్, ఇల్లు, అన్ని ఉమా చావు దాటే వచ్చాయి. ముందు ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం మంచిది. ఈ విషయం గురించి వాదించి వాదించి ఎప్పుడో విసిగిపోయాను. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఇంకా ఊరికే వాదించడంలో అస్సలు అర్థం లేదు. అయినా చచ్చిన వాళ్ల కోసం ఇలాంటివేమైనా చేసుకోవాలనుకుంటే ఏ గుళ్ళోనో ఏటి ఒడ్డునో చేసుకోండి. అంతేగాని ఇంపార్టెంట్ గెస్ట్లు వచ్చే ఈ టైంలో ఇలా ఇంట్లో సంత పెడతానంటే మాత్రం కుదరదు. ఎందుకు కుదరదు? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదంతా నా స్నేహితుడి త్యాగం, వాడి భార్య ప్రాణత్యాగ ఫలితం. అది మర్చిపోయి ప్రవర్తిస్తే ఆ భగవంతుడు కూడా క్షమించడు. అరుణ్ బాబు, ఏంటి మీరు కూడా? లేకపోతే ఏంటి వదినమ్మా? ఒకరు చేసిన ద్రోహాన్ని మర్చిపోవచ్చు, కానీ పొందిన మేలును మర్చిపోకూడదు. ఆ రోజు నా జీవితంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన మనల్ని ఇంత స్థాయికి తీసుకొస్తే నా స్నేహితుణ్ణి, అతని పిల్లల్ని దిక్కులేని వాళ్ళని చేసింది. వాళ్ళని ఆదుకునే అవకాశం, అదృష్టం ఎలాగో లేకుండా పోయాయి. కనీసం పోయిన ఆ మహాతల్లి ఆత్మశాంతి కోసం సంవత్సరానికి ఒక్కసారైనా పూజ చేయకపోతే మనకి పుట్టగతులుంటాయా? ఏ విషయంలోనైనా తల వంచుతానేమో గాని, ఎక్కడైనా రాజీ పడతానేమో గాని, ఉమ విషయంలో కాదు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆబ్దికం ఇక్కడే జరిపిస్తాను. కావాలంటే ఆ గెస్ట్లను తీసుకెళ్ళి ఆ బిజినెస్ మీటింగ్లు ఏమైనా ఉంటే బయట పెట్టుకోమని చెప్పా కాంబరం. మీరు పూజ మొదలు పెట్టండి. ఓం గణానా గణపతి కుంభవామహే కవీంకవీనామ స్రోతం జయస్థరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వరం గురుబ్రహ్మా గురుడు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం తచ్చయోరాభిమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతి దైవీస్వస్తిరస్తు స్వస్తిర్మాణశేభ్యుగా. ఏమండి ఏమండి, మిమ్మల్ని చెప్పు. వినబడుతోంది. మీతో మాట్లాడాలి, గదిలోకి రండి. ఇవి ఉమనగలు. ఇప్పుడు వాగ్దేవి స్కూల్ రెండో బ్రాంచ్ కూడా ఓపెన్ చేశాం కదా, ఆ వచ్చిన డబ్బులతో బ్యాంక్ నుంచి నగలు విడిపించాను. ఇది వాళ్ళు పెట్టుబడి పెట్టినందుకు న్యాయంగా ఇవ్వాల్సిన వాటా. తీసుకెళ్ళి మీ స్నేహితుడికిచ్చేయండి. మీతో పాటు నేను కూడా రావచ్చు, కానీ వాళ్ళకి ఇబ్బంది, నాకు ఇబ్బంది. అయినా మీ స్నేహితుడిచ్చింది మీకే కదా, మీరే తీసుకెళ్ళి ఇచ్చేయండి. స్నేహితుడు ఇంకా ఎక్కడ మిగిలింది? స్నేహం రుణం తీర్చుకోవాల్సిన ధర్మం ఒకటి ఉంది కాబట్టి తీర్చుకోవడానికి వెళ్ళే ధైర్యం చేస్తున్నాను, కానీ స్నేహితుడిగా కాదు కదా, ఒక మనిషిగా కూడా నన్ను చూడ్డం.
ఒక్క నిమిషం. వాగ్దేవి స్కూల్స్ ఇక నుంచి నా కష్టార్జితం. దీని కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే. అందులో ఎవ్వరికీ భాగం లేదు. ఇక ఎవ్వరికీ వాటా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. చాలా రోజుల తర్వాత ఒక్క క్షణం నీ మీద మంచి అభిప్రాయం కలిగింది. దాన్ని ఇంకొక క్షణం కూడా ఉండనివ్వలేదు. నేను నాది అంటున్నావు కాబట్టి చెప్తున్నాను. వాగ్దేవి స్కూల్స్ ఉన్నంత వరకు అవి నిలబడడం వెనక ఒక ప్రాణం బలిదాన ఫలితం. నా స్నేహితుడు త్యాగం అని గుర్తుపెట్టుకో.